కోశమహల్ ఎమ్మెల్యే రాజసింగ్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. రాజసింగ్ బుల్లెట్ ప్రూఫ్ కార్లో వెళ్తుండగా ఒక్కసారిగా టైర్ ఊడిపోయింది. కార్ స్పీడ్ తక్కువగా ఉండటంతో ప్రమాదం తప్పింది. అసెంబ్లీ నుంచి ఇంటికి వెళ్తుండగా ధూల్పేట ఎక్సైజ్ ఆఫీస్ ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. తనకు కేటాయించిన పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చాలని గత కొంతకాలంగా రాజసింగ్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తన భద్రతను ప్రభుత్వం గాలి కొదిలేసిందని రాజసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. తన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వెనక్కి తీసుకోవాలని రాజసింగ్ కోరారు. తెలంగాణ హోమ్ మినిస్టర్ కి గాని ముఖ్యమంత్రి గాని అసలు సిగ్గు శరం లేదు. ప్రతిసారి బండి డ్యామేజ్ ఉంది, పాత బండి ప్రాబ్లం వస్తుంది చెప్పినాం. ఎన్నోసార్లు బండి ఖరాబ్ అయింది కానీ చేంజ్ చేయలే. ఇవాళ అసెంబ్లీ నుంచి రిటర్న్ వెళ్తున్నా, మధ్యలో సౌండ్ స్టార్ట్ అయింది. ముందు రైట్ సైడ్ టైర్లో చాలా మెల్లగా 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 వచ్చినాం ఇంటి వరకు వెళ్తామని. కానీ ఎక్సైజ్ ఆఫీస్ దులిపెట్టి కాడ టోటల్ టైరే ఊసిపోయింది. ఒకవేళ స్పీడ్ బండి ఉంటే పెద్ద యాక్సిడెంట్ అయ్యేది. ఒకవేళ మంచి ఓరా రోడ్లో కానీ మంచి క్లీన్ రోడ్లో కానీ ఒకవేళ బండి ఉంటే చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యేది, ప్రమాదం జరిగేది. కానీ దేవుడు ఆశీర్వాదం వల్ల ప్రమాదం తప్పింది. ఇప్పుడు కూడా సిగ్గు శరం ఉంటే బండి చేంజ్ చేయండి, లేకపోతే మీ బండి మీరు తీసుకోండి, అవసరం లేదు. తెలంగాణ హోమ్ మినిస్టర్కి కానీ ముఖ్యమంత్రి కానీ అసలు సిగ్గు శరం లేదు. ప్రతిసారి బండి డ్యామేజ్ ఉంది, పాత బండి ప్రాబ్లం వస్తుంది చెప్పినాం. ఎన్నోసార్లు బండి ఖరాబ్ అయింది కానీ చేంజ్ చేయలే. ఇవాళ అసెంబ్లీ నుంచి రిటర్న్ వెళ్తున్నా, మధ్యలో సౌండ్ స్టార్ట్ అయింది. ముందు రైట్ సైడ్ టైర్లో చాలా మెల్లగా 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 వచ్చినాం ఇంటి వరకు వెళ్తామని. కానీ ఎక్సైజ్ ఆఫీస్ దులిపెట్టి కాడ టోటల్ టైరే ఊసిపోయింది. ఒకవేళ స్పీడ్ బండి ఉంటే పెద్ద యాక్సిడెంట్ అయ్యేది. ఒకవేళ మంచి ఓరా రోడ్లో కానీ మంచి క్లీన్ రోడ్లో కానీ ఒకవేళ బండి ఉంటే చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యేది, ప్రమాదం జరిగేది. కానీ దేవుడు ఆశీర్వాదం వల్ల ప్రమాదం తప్పింది. ఇప్పుడు కూడా సిగ్గు శరం ఉంటే బండి చేంజ్ చేయండి, లేకపోతే మీ బండి మీరు తీసుకోండి, అవసరం లేదు. రాజసింగ్ బుల్లెట్ ప్రూఫ్ కార్లో వెళ్తుండగా ఒక్కసారిగా టైర్ ఊడిపడింది. కార్ స్పీడ్ తక్కువగా ఉండటంతో ప్రమాదం తప్పింది. అసెంబ్లీ నుంచి ఇంటికి వెళ్తుండగా ధూల్పేట ఎక్సైజ్ ఆఫీస్ ముందు ఈ ఘటన జరిగింది. తనకు కేటాయించిన పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చాలని గత కొంతకాలంగా రాజసింగ్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక తన భద్రతను గాలి కొదిలేసిందని ప్రభుత్వం రాజసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భవాని అందిస్తారు. భవాని, థ్యాంక్ యూ అండ్ గుడ్ ఈవినింగ్. రెహానా, ప్రస్తుతంగా అయితే రాజాసింగ్ కి ఒక పెను ప్రమాదం తగ్గిందని చెప్పాలి. ఘోషమహల్ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బడ్జెట్ సమావేశాలు పూర్తి చేసుకుని ఆయన ఇంటికి తిరిగి వెళ్తున్న ఈ నేపథ్యంలోనే ఆయన కార్ రైట్ సైడ్ ఉన్నటువంటి వీల్ సౌండ్ వస్తుంది అంటూ కూడా చెప్పారు. సౌండ్ వస్తుందని చెప్పి చిన్నగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కార్ టైర్ ఊడిపోవడంతో పెను ప్రమాదం అయితే తప్పింది. ఎవరికి ఎలాంటి హాని అయితే జరగలేదు. దేవుడి ఆశీర్వాదం వలన ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. ప్రాణాపాయ స్థితి కూడా తప్పింది అంటూ ఆయన దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్న తర్వాత ఇటు హోమ్ మంత్రికి కానివచ్చు, సీఎంకి కానివచ్చు సిగ్గులేదు అంటూ ఆయన హాట్ కామెంట్స్ ను కూడా చేయడం జరిగింది. గత 2 ఏళ్లుగా ఆయన భద్రత కోసం ఇచ్చినటువంటి వాహనం ఏదైతే ఉందో, ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనము గత 2 ఏళ్లుగా సర్వీసింగ్ చేసినప్పటికీ కూడా అక్కడక్కడ ఆగిపోతా ఉండడం కానివచ్చు, బ్రేక్స్ కానివచ్చు ఇష్యూ వస్తుంది అంటూ ఆయన తన 2-వీలర్ మీద వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ అంశం పైన పట్టించుకోవాలి అంటూ సీఎం ప్రగతి భవన్ కి కూడా ఆయన లేఖను కూడా రాయడం జరిగింది. ఇక సెక్యూరిటీ సిబ్బందికి సైతం ఎవరైతే ఇలా కీలక నేతలు ఉంటారో, ప్రాణాపాయ హాని ఎక్కువగా ఉన్నటువంటి నేతలకు బుల్లెట్ ప్రూఫ్ కార్ను, ఇలాంటి బుల్లెట్ ప్రూఫ్ కార్ను ఇస్తారు. వీరందరికీ కూడా ఆయన తెలపడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎలాంటి చొరవ తీసుకోవడం లేదంటూ ఆయన మరొకసారి మండిపడ్డారు. బడ్జెట్ సమావేశాల అనంతరం ఆయన తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ధూల్పేట్ ఎక్సైజ్ ఆఫీస్ దాటిన తర్వాత కార్ టైర్ ఊడిపోవడంతో ఇంకా కంగు తిని ఒకసారిగా వచ్చి బయటకు చూసుకుంటే ఎలాంటి ప్రమాదం జరగలేదు అంటూ కూడా వారైతే గుర్తించడం జరిగింది. తన భద్రత ప్రభుత్వం ఎందుకు గాలికి వదిలేసింది అంటూ కూడా ఆయన కామెంట్స్ చేస్తున్నారు. ఇక తన వాహనాన్ని వెనక్కి తీసుకోండి, లేదంటే ఆ వాహనాన్ని చేంజ్ అయినా చేయండి అంటూ గత 2 ఏళ్లుగా చెప్తున్నప్పటికీ కూడా ఎక్కువగా స్పందించట్లేదు ప్రభుత్వం కూడా. అయితే నాకు ఈ వాహనం వద్దు, మీరు తీసుకొని వెళ్ళిపోండి అంటున్నారు. అయితే
తన ప్రాణానికి ఏదైనా ప్రమాదం జరిగితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి అంటూ కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఎన్నిసార్లు పర్సనల్ గా చూపించుకోవాలన్నా ప్రభుత్వం ఇచ్చినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనం కాబట్టి అది పూర్తి బాధ్యత ప్రభుత్వానికే ఉంటుంది. ఆయనకు ఏం రిస్క్ అయినా సరే, ఆయనకి ఎలాంటి ప్రాణాపాయం వచ్చినా సరే అది ప్రభుత్వానికే ప్రభుత్వానికే సంబంధం అంటూ కూడా ఆయన కామెంట్ చేయడము, ఈ అంశాలను ఎన్నిసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళినా కూడా పట్టించుకోకపోవడంతో ఇంకా ఒక్కసారిగా నిరాశ చెంది ఒకసారిగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆయన హాట్ కామెంట్స్ చేస్తూ ముఖ్యంగా హోమ్ మినిస్టర్ ని అట్లాగే ఇటు సీఎం ని కూడా సిగ్గుంటే ఇప్పుడైనా స్పందించండి, లేదంటే వాహనాన్ని తీసేసుకోండి, నాకు మీ వాహనము అవసరం లేదంటూ కూడా ఆయన ఈ సందర్భంగా కామెంట్ చేశారు. ఏదేమైనా సరే ఆయనకు ఈ ముప్పు అనేది తప్పింది అనే చెప్పుకోవచ్చు రెహాన. యా భవానీ, సో ప్రమాదం జరిగింది కాబట్టి ఎవరైనా దీనికి సంబంధించిన అధికారులు ఈ విషయంపై ఏమైనా రియాక్ట్ అవ్వడం జరిగిందా, ఏమైనా రెస్పాండ్ అయ్యారా? రహనా, గత రెండేళ్లుగా కూడా వాహనం అక్కడక్కడ ఆగిపోతుంది అంటూ రాజాసింగ్ కంప్లైంట్స్ చేస్తూనే వచ్చారు. అయితే దాన్ని సర్వీసింగ్ కోసం అని చెప్పి తీసుకుని వెళ్లి కొన్ని గంటల వ్యవధిలోనే ఆయనకు మళ్ళీ తిరిగి వాహనాన్ని అప్పచెప్పడం జరిగింది. అప్పటి వరకు కూడా ఆయన సెక్యూరిటీ ఇదంతా కూడా పక్కన పెట్టేసి ఆయన టూ వీలర్ మీద కూడా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే ఈ ఇష్యూ పైన, ఇప్పుడు ఇది లేటెస్ట్ తాజా అప్డేట్ కాబట్టి ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదు. ఒకవేళ స్పందిస్తే వాహనాలను ఎక్స్చేంజ్ చేస్తారా, లేదంటే ఇలాంటి ఇష్యూ మళ్లీ మళ్లీ రాకుండా చూస్తారా అనేది వారు స్పందించిన తర్వాత అయితే మరి కొద్దిగా సేపట్లో వారు స్పందించిన తర్వాత ఈ అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది రెహాన. ఓకే, అంటే రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేయడం జరిగింది కదా, సో స్టిల్ ఎవరు కూడా ఈ విషయంపై రియాక్ట్ అవ్వలేదా ప్రభుత్వం తరపు నుంచి? గత రెండేళ్లుగా బీజేపీ నుంచి నేతలు మాత్రము ఇట్లా కిషన్ రెడ్డి కానివచ్చు, అలాగే రాజాసింగ్ కానివచ్చు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఎవరికైతే ప్రాణాపాయం ఉంది నేతలు అని గుర్తించారో వారికి ప్రభుత్వము ఇలాంటి హై అలర్ట్ ఉన్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను అయితే ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి రాజాసింగ్ వాహనం ఇలాగే ఇవ్వడము, ఆయన ఘోషమహల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే చాలాసార్లు కూడా అరెస్ట్ అవ్వడము, అలాగే ఆయన చేస్తున్నటువంటి వివాదాస్పద కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వము ఒక సెక్యూరిటీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇవ్వడం జరిగింది. ఈ అంశం పైన బీజేపీ నేతలు అయితే స్పందిస్తున్నారు. సో ప్రస్తుతం అయితే గవర్నమెంట్ నుంచి ఆ డిపార్ట్మెంట్ నుంచే, సెక్యూరిటీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ నుంచే వస్తున్నారు, పర్సన్స్ వస్తున్నారు, దాన్ని టెక్నికల్ గా ఏదైనా ఇష్యూ ఉంటే చూస్తున్నారు, మళ్ళీ వెంటనే రాజాసింగ్ వాహనం ఇస్తున్నారు. తప్పితే ఇప్పటి వరకు కూడా ఎవరు అఫీషియల్ గా స్పందించింది అయితే లేదు. మరి ఇప్పుడు రాజాసింగ్ వాహనానికి టైర్ పూర్తిగా ఊడిపోయింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా స్పందించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ స్పందిస్తే వాహనాన్ని ఎక్స్చేంజ్ చేస్తారా, ఈ ఇష్యూ అనేది మళ్ళీ రిపీట్ కాకుండా చూస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. ఓకే భవని, అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ జరగక ముందు అయితే చాలాసార్లు రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు రియాక్ట్ అవ్వడం జరగలేదు. సో ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయింది, ఇప్పుడు కూడా దీన్ని ఏమైనా సర్వీస్ చేస్తారంటారా, లేకపోతే వెహికల్ మార్చే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? దీనిపైన రాజాసింగ్ మాత్రం ఒకటే కోరుకుంటున్నారు, అసలు మీ వాహనం మీరు తీసుకుని వెళ్ళిపోండి, నాకు అవసరమే లేదు అంటున్నారు. అయితే చేంజ్ చేస్తే వాహనాన్ని చేంజ్ చేయండి, లేకపోతే వాహనాన్ని తీసేసుకోండి, నాకు అవసరమే లేదు అంటూ ఒక్క కామెంట్ తో ఈ ఆయన పంపించినటువంటి ఆడియో రికార్డులో మాత్రము ప్రభుత్వానికి అలాగే మీడియాకి ఆయన ఒక లేఖను విడుదల చేయడం జరిగింది. దానిలో స్పష్టంగా అర్థమవుతుంది వాహనం అయితే అవసరం లేదు, చేస్తే క్లియర్ గా ఇష్యూ అనేది మళ్ళీ రిపీట్ కాకుండా చూడండి, పద్దాకడి ఇలాంటి ప్రాణాపాయ పెను ప్రమాద తప్పుతూ వస్తుంటే ఎన్నిసార్లు అని చెప్పి ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటాము, ఇక ప్రభుత్వం మీద కానీ ఆయన ప్రాణం మీద కానీ ప్రభుత్వానికి ఆశ లేదు, అలాగే ప్రభుత్వం కూడా ఆయన ఆయన సంబంధించినటువంటి ఆయన ప్రాణాన్ని ప్రభుత్వం కూడా గాలికి వదిలేసింది, సో ఈ సెక్యూరిటీకి సంబంధించి పట్టించుకుంటారు అని మేము అనుకోవడం లేదు, తమ వాహనాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుని వెళ్ళిపోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు రెహన. ఓకే భవాని, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తెలంగాణ హోమ్ మినిస్టర్కి కానీ ముఖ్యమంత్రి కానీ అసలు సిగ్గు శరం లేదు. ప్రతిసారి బండి డ్యామేజ్ ఉంది, పాత బండి ప్రాబ్లం వస్తుంది చెప్పినాం, ఎన్నోసార్లు బండి ఖరాబ్ అయింది కానీ చేంజ్ చేయలే. ఇవాళ అసెంబ్లీ నుంచి రిటర్న్ వెళ్తున్నా, మధ్యలో సౌండ్ స్టార్ట్ అయింది ముందు రైట్ సైడ్ టైర్లో. చాలా మెల్లగా 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 వచ్చినాం ఇంటి వరకు వెళ్తామని, కానీ ఎక్సైజ్ ఆఫీస్ దులిపేట కాడ టోటల్ టైరే ఊసిపోయింది. ఒకవేళ ఈ స్పీడ్ బండి ఉంటే పెద్ద యాక్సిడెంట్ అయ్యేది, ఒకవేళ మంచి ఓరా రోడ్లో కానీ మంచి క్లీన్ రోడ్లో కానీ ఒకవేళ బండి ఉంటే చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యేది, ప్రమాదం జరిగేది. కానీ దేవుడు ఆశీర్వాదం వల్ల ప్రమాదం తప్పింది. ఇప్పుడు కూడా సిగ్గు శరం ఉంటే
బండి చేంజ్ చేయండి, లేకపోతే మీ బండి మీరు తీసుకోండి, అవసరం లేదు. తెలంగాణ హోమ్ మినిస్టర్కి కానీ ముఖ్యమంత్రి కానీ అసలు సిగ్గు శరం లేదు. ప్రతిసారి బండి డ్యామేజ్ ఉంది, పాత బండి ప్రాబ్లం వస్తుంది చెప్పినాం, ఎన్నోసార్లు బండి ఖరాబ్ అయింది కానీ చేంజ్ చేయలే. ఇవాళ అసెంబ్లీ నుంచి రిటర్న్ వెళ్తున్నా, మధ్యలో సౌండ్ స్టార్ట్ అయింది, ముందు రైట్ సైడ్ టైర్లో చాలా మెల్లగా 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 వచ్చినాం ఇంటి వరకు వెళ్తామని. కానీ ఎక్సైజ్ ఆఫీస్ దులిపెట్టు కాడ టోటల్ టైరే ఊసిపోయింది. ఒకవేళ స్పీడ్ బండి ఉంటే పెద్ద యాక్సిడెంట్ అయ్యేది, ఒకవేళ మంచి ఓవరాల్ రోడ్లో కానీ మంచి క్లీన్ రోడ్లో కానీ ఒకవేళ బండి ఉంటే చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యేది, ప్రమాదం జరిగేది. కానీ దేవుడి ఆశీర్వాదం వల్ల ప్రమాదం తప్పింది. ఇప్పుడు కూడా సిగ్గు శరం ఉంటే బండి చేంజ్ చేయండి, లేకపోతే మీ బండి మీరు తీసుకోండి, అవసరం లేదు.